ని ఎలా చూడాలి? ఇక్కడ నుంచి ఈ కేసు ఏ మలుపు తిరగబోతోంది? దాంతోపాటు ఈ జిల్లాల పునర్విభజన అంశంతో సొంత పార్టీలో కూడా లుకులుకులు మొదలయ్యాయి. ఓకే, హిందూపురం ఎమ్మెల్యే సరే టీడీపీ ఎమ్మెల్యే అనుకుంటే, ఇటు నగరి ఎమ్మెల్యే కూడా అసంతృప్తిగా ఉన్నారు. అది జిల్లాల అంశమా లేకపోతే ఏ అంశమో తెలియదు, కానీ రోజా అక్కడ జరుగుతున్న పరిణామాలతో సతమతం అవుతున్నారు, కనీసం బయటకు కూడా చెప్పుకోలేని బాధపడుతున్నారు అని తెర మీదకి వస్తుంది. దీనికి సంబంధించి మహాన్యూస్ ఎండీ మారెళ్ల వంశీకృష్ణ గారితో మాట్లాడదాం. వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వంశీ గారు, ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి హిందూపురంలో జిల్లాల విషయంలో బాలకృష్ణ గారు వెళ్ళారు అనుకుందాం. ఆయన కూడా ఒక ఫేమస్ సినీ యాక్టర్, సినీ హీరో టాలీవుడ్ కి, అంతే ఫేమస్ హీరోయిన్ కూడా ఆవిడ కూడా నగరిలో ఉన్నారు. ఎమ్మెల్యేగా ఇప్పటికీ కూడా జబర్దస్త్ అందరికి దగ్గరగా ఉండరు, అభిమానులు ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రి పదవి రాలేదన్న ఒక అసంతృప్తి, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, రెడ్డి అవడమే ఆవిడ దౌర్భాగ్యంగా మంత్రి రాలేదు అని బాధపడిన సందర్భాలు, అక్కడ ఎవరూ సహకరించట్లేదు పెద్ద తలకాయలు అని, ఇప్పుడు సెకండ్ గ్రేడ్ లో వాళ్ళు కూడా సహకరించట్లేదు, అసలు ఈ పార్టీలో ఉండడం అవసరమా అని రోజా మాట్లాడారు అని తెర మీదకి వస్తుంది. ఈ రెండింటిని ఎలా, హిందూపురం వర్సెస్ నగరి అంటే ఎలా చెప్తారు? రోజా గారు ఏ పార్టీ అండి? వైఎస్ఆర్సిపి. ఎక్కడ ఎమ్మెల్యే అండి? నగరి. నగరి తిరుపతికి 30 కిలోమీటర్ల దూరం అండి. చిత్తూరు 80 కిలోమీటర్ల దూరం అండి. నగరిని ఏ జిల్లాలో కలపాలండి? 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతిలో కలపాలా, 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిత్తూరులో కలపాలా? తిరుపతిలో కలపాలా. కలపాలి కదా. మరి నగరిని తీసుకొని పోయి చిత్తూరులో కలిపారండి, ఇంకేం న్యాయం ఉంది చెప్పండి? రోజా వాయిస్కి, ఫైర్ బ్రాండ్ రోజాకి మరి ఎక్కడన్నా న్యాయం జరిగిందా? జిల్లాల విషయంలో న్యాయం జరిగిందా? జరగల కదా. ఎవరైతే సరే ఒక 5 అంశాలు చెప్పుకుంటే, ఒకటి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఎలా అయితే చేస్తారని అనుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళలో మంత్రిగా రోజా ఉండిద్ది అనుకున్నారా? డెఫినెట్గా ఉండిద్ది అనుకున్నారు కదా, అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆవిడే మొత్తం ఫైర్ బ్రాండ్ ఆమె కదా. మరి మంత్రి వచ్చిందా అండి? రాలేదు. ఒకటి, జిల్లాల విషయంలో న్యాయం లేదు, వ్యక్తిగతంగా మంత్రి రాల. 3, ఎక్కడైతే ఏపీఐఏసీ చైర్మన్ అని చెప్పని 3-4 ముచ్చటగా అది ఇచ్చేసి అది కూడా తీసేశారు, ఇప్పుడు అది కూడా లేదు. 3, 4, నగరిలో ఎవరైతే రోజాని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, రోజా మీద కంప్లైంట్లు చేసినటువంటి వారు, రోజా మీద పోరాటం చేసినటువంటి వారు, రోజాని అవమానించినటువంటి వారు, రోజా దిష్టిబొమ్మను దగ్ధం చేసినటువంటి వారు, వారందరికీ వైసీపీలో ఒకరికి ఏమన్నా శ్రీశైలం బోర్డు చైర్మను, ఇంకొకరికి ఏమన్నా ఇంకొక పోస్టు, ఇంకొకరికి ఏమన్నా ఇంకొక పోస్టు, ఇవన్నీ వస్తున్నాయి. సరే, అది రాజకీయంగా అక్కడ వాళ్ళ వివాదాలు ఏమైనా ఉండొచ్చు, మరి వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి. మరి రోజాకి రావాల్సిన పదవులు రాలేదు, రోజాకి దక్కాల్సిన గౌరవం దక్కలేదు, రోజా ఉండాల్సిన జిల్లాలో లేదు, మరి ఆమెకు మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది? నిజంగా అందుకే నేను అడిగింది ఏ పార్టీలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారని. నిజంగా తెలుగుదేశం పార్టీలో ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మరి ఇంత అవమానం అయితే జరిగి ఉండేది కాదేమో. మరి నిజంగా ఇంత అవమానం అయితే జరిగేది కాదు. అంటే అధికారం వైసీపీ ఉండి ఏమో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నా కానీ వైసీపీ వాళ్ళు ఈ స్థాయిలో టార్గెట్ చేస్తుండేవాళ్ళు కాదేమో. అధికార పార్టీలో ఉండి, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి, ఫైర్ బ్రాండ్గా ఉండి, ఇక్కడ అంత బలమైనటువంటి ఇదిగా కష్టపడి పోరాటం చేసి ఉద్యమం చేసి, ఎందుకంటే మనం ఎప్పుడైతే గత ప్రభుత్వం సస్పెండ్ చేసిన టైంలో నేను ఆ రోజు మీడియా పాయింట్ దగ్గర వెళ్తున్నాను లైవ్ ఇవ్వటానికి, పాపం తను వచ్చి తన ఆవేదనతో ఆ రోజు లైవ్ చెప్తున్నప్పుడు చూస్తే మొత్తం కళ్ళెంబడి నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. అంటే తనకున్న ఆ ఆవేశం, తన ఆక్రందనని వెల్లడించేటువంటి క్రమం అది. సరే, తర్వాత అంటే అటువంటి ఆ పోరాటం చేసినటువంటి రోజా ఈరోజు మరి ఎక్కడన్నా కనిపిస్తుందా అండి? ఏదో ఇక పాపం తప్పని పరిస్థితుల్లో నేను కూడా ఉన్నానని చెప్పారు అనడానికి అప్పుడప్పుడు ఏదో ఒక కామెంట్ చేసి ఏదో ఒకటి ఇచ్చేసి నాకు ఎందుకంటే పాపం అనిపిస్తుంది. ఈ కామెంట్స్ కూడా స్టార్టింగ్ లో బాగా వచ్చినాయండి, ఈ మధ్య అసలు మొత్తానికి అంటే అసలు ఏది అవును, అసలు కనీసం ఎక్కడ ఆమెకు ఆ గుర్తింపు ఎక్కడుంది? నిజంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిశారండి రోజే చెప్పమనండి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కలిశారు, అధికార పక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు కలిశారు? రాఖీ పవన్ రాఖీ కట్టడానికి పాపం ఏదో పుణ్యానికి సంవత్సరానికి ఒకసారి రాఖీ వచ్చింది కాబట్టి రాఖీ పండుగ రోజు కష్టం కాదు కదా, ఉన్నది పాపం న్యాయం. అంటే ఎందుకంటే పార్టీలో అటువంటి కష్టపడినటువంటి వారికి సముచితమైనటువంటి స్థానం దొరకటం లేదు అన్నటువంటిది నేను
మనం చెప్పాలనుకున్నాం. సముచితమైనటువంటి స్థానం దక్కకపోవటానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, ఆర్థిక బలాలు ఇవన్నీ కారణమై ఉండొచ్చు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో రోజా ఢీ కొట్టాలా అంటే అంత ఈజీ కాదు, ఢీ కొన్నట్టే. అదే జగన్మోహన్ రెడ్డి గారు రోజాకి గారిని సపోర్ట్ చేస్తే 5 నిమిషాల్లో ఢీ కొట్టగలిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని. అందుకే నో డౌట్ ఢీ కొట్టకపోయినా సరసన చేరినా చాలు కదా. అసలు అంటే ఢీ కొట్టడం అంటే ఆ రాజకీయ పరమైన యుద్ధం జరుగుతుంది వాళ్ళ మధ్య, యుద్ధం జరుగుతుంది. అంటే బయటికి ఏమన్నా అంతా కనిపించినప్పుడు అన్న బాగున్నారా అంటే అన్న అమ్మ బాగున్నా అమ్మ అన్న వస్తే అమ్మ అంటుంటారు. ఇదంతా రాజకీయాలు ఎట్లుంటుంది అంటే అసలు రండి రండి కూర్చొని కూర్చొని అని ఉంటారు, టీ తాగండి కాఫీ తాగండి అంటారు, అటు బొంగళ ఇడికి ఎమ్మెల్యే టికెట్ ఇద్దాం అంటారు. అంటే చూడటానికి ఏమైనా అంత అభిమానం ప్రేమని ఒలకపోస్తారు, కానీ వాళ్ళు అట్లా బయటికి పోవడంతో వాళ్ళ మీద రాజకీయంగా చూస్తారు నెక్స్ట్ 5 ఇయర్స్. ఓకే వీళ్ళు రాజకీయంగా వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు మన మనిషి ఉండాలేడా, మనం మన రంగానే లేచి నుంచునేవాడు ఉండాలి, రేపొద్దున భవిష్యత్తులో మన ఫేస్ వాల్యూ కంటే వాళ్ళ ఫేస్ వాల్యూ ఉండకూడదు, రేపొద్దున మళ్ళీ మనకు కాంపిటీషన్ రాకూడదు, నా కొడుకు కాంపిటీషన్ రాకూడదు, నా మనవడు కాంపిటీషన్ రాకూడదు, వాడి మనవడు కూడా కాంపిటీషన్ రాకూడదు అని ఆలోచిస్తుంటారు ఈ రాజకీయ నాయకులు. ఎగ్జాక్ట్లీ అంత దూరం ఆలోచించేదని వాళ్ళందరినీ ఎవరినైతే చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనం భజన చేసేవాళ్ళు పెట్టేవాళ్ళం, ఇప్పుడు భజన ఏమవుతుందంటే గంటలు పెట్టి గంటల దగ్గర కొట్టేవాళ్ళని పెట్టుతారు అనమాట. ఇక వాడి పని అదే కొడతా ఉంటాను అనమాట, వాడి పని వాడి అల్పు వచ్చినా కానీ కొడతా ఉండాలి. కొడతారు కొందరు పక్కన వాళ్ళని తిడతారు వీళ్ళ కోసం, వీళ్ళకి భజన చేయాలి వాళ్ళని తిట్టినా ఇది పాయింట్, అది తిట్టే పాయింట్, తిట్టే పాయింట్ వేరే వాళ్ళది, అది వేరే సబ్జెక్ట్ లో వాళ్ళది, వాళ్ళు వేరు, ఆ ఫైర్ బ్రాండ్స్ వేరు. మరి ఇటువంటి పరిస్థితిని ప్రస్తుతం రోజా ఎదుర్కొంటుందంటే తను అసంతృప్తిని వ్యక్తం చేశారు అనేది చాలా మంది దగ్గర జరుగుతున్నటువంటి అంశం. కానీ ఇక్కడ పాదయాత్ర, ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో, ఈవిడ కూడా పాదయాత్ర చేశారు. ఇది పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర బ్రేక్ కి షర్మిల గారు పాదయాత్ర చేశారు. అక్కడ షర్మిల పరిస్థితి తెలంగాణకు షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈవిడ కూడా మొన్న చూస్తుంటే సరే, అంటే అనేక సందర్భాల్లో కేసీఆర్ గారిని కలవడం, మొన్న ముచ్చిందల్లో కూడా రావడం, మేబీ ఆధ్యాత్మికంగా రావచ్చు, కానీ అంటే పాదయాత్ర చేసిన ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణకి ఏమైనా షిఫ్ట్ అయిపోతారా అసంతృప్తి చూస్తుంటే. ఆవిడ కొంతమంది సన్నిహితుల దగ్గర కూడా ఏదో ఆవేదన వెళ్ళగక్కినట్టుగా, ఇలాంటి అవసరమా ఇంకా పార్టీ లో ఉండడం, ఇలాంటి ఎమ్మెల్యే పదవులు అవసరమా అని కూడా బాధపడినట్టుగా ఉంటే ఎడదారిస్తుందంటారు. ఆ భావన ఎట్లా వచ్చిందంటే అండి, నేనే ఉన్నాను అనుకోండి, ఇప్పుడు మన నేను చెప్పింది అని చూసి తన రోజు ఆలోచించింది కదా, ఆలోచించింది ఎవరైనా ఆలోచిస్తారు. ఇప్పుడు మనమే పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ ఆమె శ్రేయోభిలాషులు, ఆమె అభిమానులు, ఆమె ఒక సినిమా వాళ్ళు, లేకపోతే ఇంకొకరు ఇంకొకరు, లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంటక్క మనకి ఇంత అన్యాయం జరుగుతుంది, నీకు మంత్రి ఎవరు ఏదేందక్క అని చెప్పని ఒకసారి అయిపోయి, 2 సార్లు అయిపోయి, 3 సార్లు అయిపోయి, 4 సార్లు అయిపోయి, 10 సార్లు అయిపోయిన తర్వాత నిజమే కదా మంత్రి ఇవ్వలేదు, ఏపీఐసి పీకేసారు కదా అక్క అంటే ఆ పీకేసారు పీకేసారు అని పీకేసారు. మనిషిని సైకలాజికల్గా కొంత ఇది ఎఫెక్ట్ పడుతుంది, కానీ న్యాయం జరగట్ల తనకి. నియోజకవర్గం విషయంలో 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకి మంత్రులకి అక్కడ ఉన్న ఇన్ఛార్జీలకి ఎవరి పవర్స్ వాళ్ళకు ఉన్నాయి కదా, కొన్ని ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీల్లో తప్ప మిగిలినటువంటి వాళ్ళందరికి, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఆ పవర్స్ ఉన్నాయి. కానీ రోజా విషయంలో సొంత సామాజిక వర్గం అయ్యుండి, సొంత మనిషి అయ్యుండి, సొంత ఫైర్ బ్రాండ్ అయ్యుండి, కష్టపడి ఉండి టీడీపీతో అదే స్థాయిలో ఢీ కొట్టి, ఇప్పుడు టీడీపీ వాళ్ళు అదేమంటే రోజాని టార్గెట్ చేస్తుంటారు, మా అక్కడ సతమతం అవుతా ఉంది. అంటే అంత యుద్ధం చేసిన రోజాని ఈరోజు ఎక్కడికి తీసుకుపోయి కూర్చోబెట్టారయ్యా అంటే ప్రస్తుతం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, అసలు రాజకీయాల్లో ఉండాలా ఉండొద్దా, లేకపోతే సినిమాలు చేసుకుంటా ఉంటే పోయిద్దా, లేకపోతే అసలు ఏంటి పరిస్థితి అనే పరిస్థితికి ఆమె ఆ రకంగా ఆమె అడుగులు పడుతూ వెళ్తూ ఉన్నాయి. సరే మొత్తానికి రేపు నగర్లో మళ్ళీ కంటెస్ట్ చేస్తాను అంటుంది, సరే కంటెస్ట్ చేయటం మళ్ళీ పోరాటం ఇవన్నీ జరిగేటువంటి ప్రక్రియ. అనేక సందర్భాల్లో కూడా తను కన్నీటి పర్యంతం అవుతుండాలి అంటే ఎలా కష్టపడి వచ్చాను అనేది, అంటే ఈ కష్టాలు మాత్రం తనను వదిలేలా కనబడడం లేదు ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరి రూపంలో. అయితే ఒకటి నాకు అనిపిస్తుంది ఫైనల్ గా ఈ విషయంలో కంక్లూడ్ చేయాలంటే, తను కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలబడి పార్టీకి ఇంత ప్రాధాన్యం వచ్చేలాగా ఉండి, అసలు అంటే ఏ ముక్కు మోకం తెలియని అనేక మంది, అంటే వాళ్ళని తక్కువ చేయడం కాదు, ఈరోజు మంత్రులు కావడం మనం గౌరవం ఇవ్వాలి, మహిళా మంత్రులు ఎంతో మందికి ఈవిడ తీసుకెళ్లి పళ్ళెంలో పెట్టి పదవులు ఇప్పించినట్టు అయిపోయింది, ఈవిడేమో వెనకబడిపోయింది. అంటే అదే పాపం, అన్నీ ఉన్న అల్లు నోట్లో సేనని రోజాకి అన్ని అర్హతలు ఉండి కూడా పెట్టేటువంటి పూజారి సమయానికి అండిస్తున్నా, ఆ సమయానికి అందరు వరుసలో కూర్చున్నప్పుడు
అంతా పెట్టుకుంటూ వచ్చి అక్కడ ఊరక చేయి పెట్టకుండా పక్కకి అడివి పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మధ్యలో పాపం తను చూస్తా కూర్చున్న పరిస్థితి అయిపోయింది. బాలకృష్ణ విషయంకి వస్తే అండి, సేమ్ అంటే ఇద్దరు సినిమా వాళ్ళు కాబట్టి ఇటు బాలకృష్ణ వాళ్ళిద్దరు ఇప్పుడు అంతా తిట్టు.